Thank you.
అయ్యప్ప స్వామి కృప వలన ఆయన ఆరోగ్య ధన అయ్యప్ప స్వామియే శరణయ్యప్ప ఓం స్వామియే శివుడే దేవుడని మేమంటే శివుడు దేవుడు కాదంటున్నారు నాస్తికులు. అది ఎందుకో ఎలానో మా మణిపుత్ర మహేష్ గురుస్వామి చేతుల మీదుగా ఆరి గలం మీదుగా విందాం. ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప కన్యమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప, అలనీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప. శివుడే దేవుడని చెలినంటే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారా, శివుడే దేవుడు కాదంటారా, శివ శరణే చెయ్యంటారా, శివ శరణే చెయ్యంటారా. శివయ్యా ఓ శివయ్యా, శివయ్యా ఓ శివయ్యా, శివయ్యా ఓ శివయ్యా, శివుడని నీరంటే
కృప శివరి కొండ పై వెలసిన ఓ దేవా మాండాలంగాని ఉండాలని చల్లగ చూసి స్వామి వినీవని శబరి కొండకు పయనము గారే నలుపులను వదలనలేము చూడాలని శబరి కొండ పచ్చని చెట్టురా చెట్టు పైన రామ చిలకరా రామ చిలక నోట ఎల్ల వేళలా పదునుడి విధి మెట్ల దేవుడే పంచగిరీశుడే పావనారూపుడే ఓం శ్రీ స్వామి Thank you.
పచ్చని చెట్టులా చెట్టు మీద రామశిలకర రామశిలకరమున ఎల్ల వేళ స్వామి నామమే తలుపురా శ్రీ స్వామి నామమే తలుపురా పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకర రామశిలకరమున ఎల్ల వేళ స్వామి నామమే తలుపురా శ్రీ స్వామి నామమే తలుపురా శ్రీమాచారి గౌరవనీయులైనటువంటి అన్నపూర్ణేశ్వర మాత ప్రసాదము వారు ఈ యొక్క పూజ ప్రతి ఏడు వారు నిర్వహిస్తున్నటువంటి యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య అతిథి దేవోభవ త్వమేవ మాత చెబితా
ತ್ವಮೇವ ಬಂಧುಚ ಸಕ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ವಿದ್ಯಾದ್ರವಿಣಂ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಸರ್ವಮ್ಮವ ದೇವ ದೇವ. అందుకే ఆ యొక్క ఆదిగురు శంకరాచార్యులు ఏమన్నాడు, ప్రహ్లాద నారద పరాశర పుణ్యనీక వ్యాస అంబారిష శుక శోణ గారు నివాస భక్తానురక్షక పరిపాలన వారి చేత లక్ష్మి నరసింహమ్మ దేహి కరావలమ్మం. సో ఆ విధంగా మీ అందరికీ ఒక జగజ్జనిని మాత అయినటువంటి మహా నరసింహరామ్ గంగాపుత్రులు నరసింహ గౌరవనీయులు ఖైరతాబాద్ గ్రేట్ డేబీ ఫోర్ ఎస్టేట్ కూడా మా చెత్తి నాకలు ఇచ్చాడు. విజయ గురస్వామి 26 పూజకు అండ్ వారు ఇక్కడ అధ్యయనంలో జరుగుతుంది కాబట్టి సర్వస్వరూప సర్వేశి సర్వశక్తి సమన్వితే భయభ్యాశ్రాయిలో దేవి దుర్గే దేవి నమస్తుతే. మహాలక్ష్మి లక్ష్మి క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగరామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనితా చూడు సమాధి కోట్ల సంపాదన చేసి వాళ్ళ భార్య పిల్లలను సంపాదించి పెట్టి రోజు కంజీసు పని చేసేవాడు. ఈ యొక్క భార్య పిల్లలు ఆ కొమ్మటి వాడిని చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆ యొక్క కొమ్మటి వాడు వైశ్యుడు భరద్వాజముని ఇప్పుడు కురుక్షేత్రం ఏదైతే ఉందో ఆ కురుక్షేత్రానికి వచ్చి ఈ రాజు అతను అక్కడ చూడ భరద్వాజమునితో మోక్షం పొందిన తర్వాత చూడ చూడ చూంకృత అన్నపూర్ణేశ్వరి ఆది పరాశక్తి పాలయమా ఆది పరాశక్తి పాలయమా ఈశ్వరి శంకరి ఓంకారేశ్వరి ఈశ్వరి శంకరి ఓంకారేశ్వరి ఈశ్వరి శంకరి ఓంకారేశ్వరి ఈశ్వరి శంకరి ఓంకారేశ్వరి పాలయమా పరాశక్తి పాలయమా సదాశక్తి పాలయమా పరాశక్తి పాలయమా నేను మనసారా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. మా నాన్నగారు మా అమ్మగారు ఇదేం లేదు కాడబోయి మల్లయ్య తమ్ముని కుమారుని నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చందగురుస్వామి కోరిక మీరు వన్ బై వన్ వింటే పడతా, మీరు అందరు అక్కడ చూస్తున్నారు, మేము పాడుకుంటూ పోతా ఉన్నాం. అది కాదు పద్ధతి భజనలో. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినారు తక్కన పెట్టండి స్వామి, మేము వచ్చేది మీ గురించి. ఎవరైతే పాటలు వింటారో వాళ్ళ గురించే మేము వస్తాం. మీరు మాకు కోస్తా కోఆపరేషన్ అంటే మేము పాడుతున్నంతసేపు మాకు ఉత్సాహాన్ని ఇవ్వాలంటే మీ చప్పట్లే ఇస్తాయి. వాళ్ళు మాత్రం డబ్బులు ఇస్తారు, మాకు ఆనందాన్ని ఉత్సాహాన్ని బలాన్ని శక్తిని ఇవ్వాలంటే ప్రేక్షకుల మహాశయులు మీ అందరికీ పాదాభివందనాలు. నేనే కాదు ఇక్కడికి వచ్చి ఎవరు భజన చేసినా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. స్వామి దొల్గ
స్వామి నీ వికాలం మొక్కు దగ్గర స్వామి అయ్యా గురుస్వామి కార్తీక మాసం ఆ గురుస్వామి కాళ్ళ మీద పడి మొక్కుతుంటే ఆ గురుస్వామి మనసు కరిగి ఆ స్వామికి మాల వేసి 40 రోజులు తనతో పాటు దీక్ష చేయించుకొని ఇనుముడి కట్టి కొండకు పోతున్నాడు. ఆ అడవిలో కొండల్లో ఎక్కడ జారి పడిపోతాడో అని కన్యస్వామిని గట్టిగా పట్టుకుంటారు మన గురుస్వాములు. ఆకలైతుంది గురుస్వామి అంటే తను తిన్నా తినకున్నా తన బ్యాగు నుంచి ఒక పండో ఫలమో తీసి కన్యస్వామి ఆకలి తీరుస్తాడు. అందుకే గురుస్వామికి అంత ప్రేమ కన్యస్వామి అంటే మొదటిసారిగా శబరిమల వెళ్లే వాళ్ళని కన్యస్వామిగా అంటారు. ఏ రోజు కన్యస్వామి శబరిమలకు పోడో ఆ రోజు అంతే సంగతులు అయ్యప్ప అక్కడ ఉండరు. మనకు అమ్మవారు శక్తి స్వరూపిణి మాలిగై పురోత్తం అక్కడ కూర్చొనున్నది. ఎప్పుడైతే కన్యస్వామి రాడో అప్పుడు పెళ్లి చేసుకుందామని సిద్ధంగా ఉన్నది. అందుకే మన గురుస్వాములు ఏం చేస్తారు, ఎక్కడ అయ్యప్ప స్వామి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుడా అని ప్రతి సంవత్సరం ప్రతి గురుస్వామి తయారు చేశారు. కత్తి స్వామి పోయి గదస్వామి, గదస్వామి పోయి ఘంటస్వామి, ఇలా మారుతూనే ఉన్నారు. ఒక్కసారి మాలేసుకుంటాడు, అమ్మ పోయి అడుగుతాడు, అమ్మ నేను పోయిన సంవత్సరం పోయినా కదా ఈ సంవత్సరం కూడా పోతా. అమ్మ అంటది, వద్దురా పోయిన సంవత్సరం అంటే నా ఇంటి దగ్గర పైసలు ఉండే నిన్ను తీసుకుండు. సరే తండ్రి అంటాడు ఈయన మాటలు సగటుగా విని అప్పో సప్పో చేసి సరే రాను పోదు పోదు కానీ జర గురుస్వామి మాట విను చెరువుల కాడ కుంటల కాడ నదుల కూడ జర ఒడ్డుకుండి అంటున్నాడు. అయ్యప్ప కష్టం ఉంది పోకూడా బిడ్డ అంటూ అమ్మ అంటున్నా దారిలో భద్రము పెడతాడు. అయ్య చెబుతున్నా కష్టం ఉంది పోకూడా బిడ్డ అంటూ అమ్మ అంటున్నా. అయ్యా నేను వస్తున్నా
ఉట్టి చేతులతో నన్ను పంపకు సావి అయ్యప్ప, ఎదురు కమ్ము నాగాని అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్ప, ఈ పూజాని నోమర్వానయ్యా అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్ప, అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్ప, అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్ప, ఇప్పుడు మన స్వాములు ఒక గంటను చదువుతున్నారు. శబరిమలకి రావద్దు అనే ఒక నినాదంతో అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఎవరు రావద్దయ్యా అంటే, పదేళ్ళు నిండిన తర్వాత ఆడవాళ్ళు 50 సంవత్సరాల వరకు అనర్హులు, శబరిమలలో రావద్దు. పదేళ్ళు నిండినటువంటి చిన్నపిల్లలు, ఎంతో మంది లక్షల కొద్ది స్వాములు వచ్చారు, దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పెళ్లిళ్ళు కూడా చేసుకుని హాయిగా అత్తగారింటికి వెళ్ళిపోయారు. కానీ 10 సంవత్సరాలు మా గురుస్వామి పేరు చెప్పాలి ఒకసారి నాకు గుర్తు చేస్తే, రాఘవేంద్ర రెడ్డి మా గురుస్వామి దేవుడు. మెల్లగబండి అన్నస్వామి, మెల్లగబోడు. కానీ ఇప్పటిదాకా ఒక్కరు కూడా దర్శనం చేసుకున్న భాగ్యాలు లేవు. అందుకే ఈ సంవత్సరం మేము చెప్పని మరకైతే రారు. మనము ఎవరం పోమో, మీరు రమ్మన్నా రారు, అది మాకు తెలుసు. మన మతం కాని వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు అయ్యప్ప గుడి ఓరు, ఒక హనుమంతుని గుడి ఓరు, ఒక గణేషుని మొక్కరు, మన దేవుని మొక్కరు, బొట్టు కూడా పెట్టుకోరు. ఇప్పుడు కొన్ని వేషాలు వేసుకొని అక్కడికి వస్తున్నారు. దర్శన భాగ్యం అయ్యప్ప స్వామి ఇవ్వట్లేదు. పైకి పోలీసులు తీసుకొచ్చిన శబరిమలలో లక్షల కొద్ది ఆడవాళ్ళు కూడా కొట్లాడుతున్నారు, వేరే వాళ్ళు ఇక్కడికి రావద్దు, ఆడవాళ్ళు రావద్దని. కానీ మనం ఏం చేయాలంటే, మన గురుస్వాములు మన స్వాములు ఇనుముల్లో ఉన్న పైసలు ఆయన గల్లలో వేయద్దు. ప్రసాదాలు 10-10, 20-20 కొనుక్కోవద్దు. అసలు ఏం ప్రసాదమే ఇవ్వద్దు. ఇన్ని బియ్యం తెచ్చుకొని ఇరుముళ్ళొంచి ఇక్కడ మంచిగా వండి అందరికి పంచాలి. కానీ ఎవరు ప్రసాదం కొనద్దు. దయచేసి ఇరుముళ్ళ పైసలు ఆడేయద్దు. ఒక్క బాక్స్ కూడా కొనద్దు, ఒక్క రూపాయి. ఇరుముళ్ళో మన గురుస్వామి ఒక బట్టలో కట్టి 1 రూపాయి పెడతాడు ముడుపు, అక్కడ 1 రూపాయి. మాలిక ఇప్పుడు తమ గుళ్ళో 1 రూపాయి మాత్రమే ఇవ్వండి. మంచిగా పైసలు తీసుకురండి. మనం ఎక్కడ మాలి అయ్యా నిన్ను నమ్మిన అంటున్నాడు మా గురుస్వామి. అయ్యా నిన్ను మరువను, మని కంటా నిన్ను మరువను. బాధ వచ్చినా నువ్వే, సంతోషం వచ్చినా నీవే, దుఃఖం వచ్చినా నీవే. నాకు సంతోషం కలిగినప్పుడల్లా నీవే గుర్తొస్తావు, దుఃఖం వచ్చినప్పుడల్లా నీవే గుర్తొస్తావు అంటున్నాడు. అన్ని సకల సౌకర్యాలు కలిగిస్తున్నటువంటి మహా గురుస్వామి కన్నా గొప్ప స్వామి మనసు గొప్పది. ఆయన మనసు గొప్పది. ఆయన ఇంకా ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, ఆయుష్ పెరగాలని, ఆ అయ్యప్ప స్వామికి ఇంకా సేవలు చేసుకోవాలని వేడుకుందాం. ఓ స్వామియే శ్రీనివాస్ చారన్ననే, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మీరు కొంచెం పక్క జరిగితే ఆయన ఎవరు అందరు తెలుస్తుంది. మీ ఊరిలో తెలుసు, కానీ బయట నుంచి వచ్చినాం చాలా మంది. మా తెలుగు వాడైనప్పటికీ
ఇప్పుడు కాట దానిలో ఉంటున్నాడు. అయినా గాని మర్చిపోకుండా తన ఊరికి ఏదో చెయ్యాలని తపన, ఏదో చెయ్యాలని తపన ఎంతమందికి ఉంటుంది స్వామి? ఎంతమందికి ఉంటుంది? చప్పట్లు కొట్టాలి, కొట్టాల్సిన టైంలో కొట్టారు, ముచ్చట్లు పెట్టారు, ఇప్పుడు కొట్టాలి. ఎవరికి ఎంతమందికి ఉంటుంది ఆ సేవ చేసే భాగ్యం? అన్నగారు కంకణం కట్టుకున్నారు నాసుకు, ఆయన వెన్నెలాంటి మనసుకు దాసోహం పాదాభి వందనాలు. ఓం స్వామి అన్నదాన ప్రభువే. ఈ సన్నిధానంలో ఎంతమంది ఉంటారు గురుస్వామి? 30 మంది. ఇంకా కొన్ని మేము ఇబ్రహీంపట్నం పోయినాం 108 మంది అంట, ఏళ్ళ కింద చూసేవాళ్ళం. ఇప్పుడు ఊర్లలో వస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది, కానీ కొందరు ఇద్దరు ముగ్గురే. వాళ్ళకి దగ్గర గురుస్వామి కూడా ఉన్నాడు కనీసం. ఒక్కసారి శబరిమల గుడి రాగానే దోస్తులను జమ చేసుకోవాలి, మాలు వేసుకోవాలి, మంచిగా మంత్రాలు కొట్టుకుంటూ 40 రోజులు మండలం పూజలు చేసుకోవాలి, ఏరోప్లేన్ ఎక్కాలి, ఫ్లైట్ బుక్ చేసుకొని ఒక గంటలో ఇరుముడికి పూజ ఉండదు, పాడు ఉండదు, వెళ్ళిపోతారు. అప్పట్లో గురుస్వాములు ఏ ఊర్లో అయినా ఎంత మంది ఉన్నా ఒక బస్సు పలకరించిన గాని మా దారి తలనించి మాట్లాడి వచ్చేది, ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఎట్లయిపోయింది? మాల ఉందన్న భయమేమి లేదు, తల్లిదండ్రుల మర్యాద లేదు, తల్లిదండ్రుల మర్యాద లేదు, మాల ఉందన్న భయమేమి లేదు. పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ పోయేది, పుణ్యాన్ని ఇంటికి వెంటేది, ఇంటికి వెంటేది, అయ్యప్ప స్వామికి ఇరుముడ చెప్పి ఇంటికి చమ్మతో మాల తీసేది, ఇంటికి చమ్మతో మాల తీసేది, ఇంటికి చమ్మతో మాల తీసేది, ఇంటికి చమ్మతో మాల తీసేది. అది ఇప్పుడు మాల ఇప్పుడు ఫ్యాషన్ అయ్యింది, ఫ్యాషన్ మాయమయ్యింది, మర్చిపోతున్నాడు మాల పదకొండు రోజుల సంతో, మండల కాలమే మర్చిపోతున్నాడు మండల కాలమే మర్చిపోతున్నాడు మాల పదకొండు రోజుల సంతో, మండల కాలమే మర్చిపోతుంటు మాల పదకొండు రోజుల సంతో. గాలి మోటర్ ఎక్కి అమ్మా, గాలి మోటర్ ఎక్కి గంటలో పోతుండు మాల మధ్యలో తీసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని దాతగా ముందుకొచ్చారు. వారి కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఆ యొక్క స్వామి ఎల్లవేళలా వారి యొక్క కుటుంబాన్ని కాపాడాలని, ఆయురారోగ్యాలతోని చల్లగా చూడాలని ఆ యొక్క అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ఈ యొక్క సన్నిధానం స్వాములు కోరుకుంటున్నారు స్వామి. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. పూజ సామాగ్రి మొత్తం చెమ్మెళ్ళ కాడికి వెళ్ళి దీపంతలు మొత్తం టోటల్ గా ఆ యొక్క స్వామి మా సాములకు ఇబ్బంది అయిందని చెప్పి ముందుకొచ్చి ఆ యొక్క పూజా సామాన్ సెట్ మొత్తం పూర్తిగా ఆ యొక్క కుటుంబాన్ని కాపాడాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాము. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం, స్వామికి ఇబ్బంది అవుతుందని చెప్పి మైక్ సెట్ విడంగా ఇప్పించాడు ఆ యొక్క దాత. స్వామి శరణం, స్వామి శరణం.
దేవుని జూన్ ఏంటయ్యా సన్నిధానం స్వాములు ఇక్కడ రవి లేడా ఇక్కడ రవి అన్న ఎక్కడున్నా రావాలి అని అప్పుడు అయ్యప్ప స్వామి రెండు పెద్ద గుండురాలు తీసి ఆ శివం మీద పెట్టిండు అప్ప నుంచి ఆనవాతిగా మా స్వాములందరూ అలుదా నదిలో రెండు రాళ్ళు తీసి దిగుతుంటే పెద్ద వర్షం ఎప్పుడూ చూడనటువంటి వర్షం పడుతుంది ఎక్కడ జారిపోతానని భయపడవు అయ్యప్ప స్వామిని చూడాలని ఇరుముడికి ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టుకున్నాడు ఇరుముడికి ఏమైనా పర్లేదు ఏమి కావద్దు నాకు ఏమైనా పర్లేదు ఇరుముడు మాత్రం అయ్యప్ప స్వామిది కాబట్టి జాగ్రత్తగా వర్షం కూడా లెక్క చేయకుండా బురదలో పట్టుకున్నావు అయ్యా నువ్వు నీ కష్టాలు అన్నింటి కాదు భార్య ఇరుముడి కట్టుకునే ముందు పూజ పెట్టుకున్నాడు మీ ఇల్లు ఊర్లో ఊర్లో పెట్టుకున్నట్టుగా భార్య బిడ్డల్ని ఉసపెట్టి చెప్తుండే అయ్యప్ప స్వామి ఖర్చుకు వెనకాడకుండా చుట్టాలు వచ్చిండ్రు దోస్తులు వచ్చిర్రు ఊరోలు వచ్చిర్రు భజన చేయడానికే గంగపుత నరసింహన్ వచ్చిండు పూజ చేయడానికే చంద్రనాయ గురుస్వామి మహాగురుస్వామి వచ్చిండు వాళ్ళందరూ అడుగుతున్నారయ్యా నా పరువు తీయక స్వామి నా పరువు నిలబెట్టంటున్నాడు అయ్యప్ప ఆలి బిడ్డల ఇక్కడ
సంతోషి తిరి తండ్రి Thank you.
Oh,